నాగరాజ్ మంజులె నీరజ్ గేవన్ వెట్రిమారన్ పారంజిత్ లాంటి మహామహుల్ సినిమాల పక్కన నేను తీసిన పలాస నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సినిమా కూడా ప్రదర్శితమవుతుంది ఇలాంటి ఫెస్టివల్లో పాలు పంచుకోవడం అనేది ఒక ఫిల్మ్ మేకర్గా నేను చాలా గర్వపడే విషయం మళ్ళీ మూడేళ్ళు నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ ఏప్రిల్ నెల అంటే ఏప్రిల్ నెల దళిత్ మంత్గా వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సుప్రసిద్ధ తమిళ దర్శకులు శ్రీ పారంజిత్ గారు ఆయన సినిమాల ద్వారా మనకి చిరుపరిచితులు నీలం కల్చరల్ సెంటర్ అనే ఆయన సంస్థ ద్వారా ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు అలాగే దళిత జీవనాన్ని దళిత జీవన కథా చిత్రాలని నిర్మించేదంతో పాటు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో వానం ఆర్ట్ ఫెస్టివల్ అనే పేరుతో ఒక ఫిల్మ్ ఫెస్టివల్ని కల్చరల్ ఫెస్టివల్ని నిర్వహించారు సో ఈ కరోనా తర్వాత మళ్ళీ మూడేళ్ళు నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ ఏప్రిల్ నెల అంటే ఏప్రిల్ నెల దళిత్ మంత్గా వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ మహాసేని పుట్టినరోజు ఆ పుట్టినరోజుని పురస్కరించుకొని వాళ్ళు చేస్తున్న ఈ ఈ ఫెస్టివల్లో వానం ఆర్ట్ ఫెస్టివల్ అని దీనికి పేరు పెట్టారు అంటే వానం అంటే ఆకాశం ఆకాశం అంతా విస్తారంగా దీన్ని చూ అంటే నీలం కూడా ఆకాశం రంగు నీలం కాబట్టి అది దళిత దీనికి ప్రతీక కాబట్టి పెట్టారని అనుకుంటున్నాను సో ఈ ఫెస్టివల్లో లిటరీ ఫెస్టివల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇది కాకుండా చాలా ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ నెల అంతా కూడా దీన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ తొమ్మిది పది ఏప్రిల్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో దళిత్ పాలిటిక్స్ని మాట్లాడుతున్న సినిమాలు దేశవ్యాప్తంగా వస్తున్న సినిమాలని ఈ మూడు రోజులు ప్రదర్శిస్తున్నారు అందులో నాగరాజ్ ముంజులే నీరజ్ గేవన్ వెట్రిమారన్ పారంజిత్ లాంటి మహామహుల్ సినిమాల పక్కన నేను తీసిన పలాస నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సినిమా కూడా ప్రదర్శితమవుతుంది చాలా ఆనందంగా ఉంది అఫీషియల్గా మెసేజ్ వచ్చి నాతో అక్కడ నుండి కాంటాక్ట్ చేసి మాట్లాడిన తర్వాత ఇది మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను ఇలాంటి ఫెస్టివల్లో పాల్పంచుకోవడం అనేది ఒక ఫిల్మ్ మేకర్గా నేను చాలా గర్వపడే విషయం ఎట్ ద సేమ్ టైం ఒక మంచి సినిమాకి ఎప్పుడు రికగ్నైజేషన్ దక్కుతుందనే నమ్మకాన్ని కల్పించిన ఇలాంటి అవకాశాలు మరిన్ని ఇంకా ముందుకు రావాలని ఇలాంటి సినిమాలు ప్రదర్శితమవుతున్న చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లో వీలైనంత వరకు మీరంతా వచ్చి చూసి ఈ దళిత్ సినిమాని దళిత్ పాలిటిక్స్ని దళిత్ జీవన విధానాన్ని ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మిగతా అంశాలన్నీ కూడా అంటే చాలా సెన్సిబుల్ ఫిల్మ్ మేకింగ్ ఉండే సినిమాలన్నీ ఇందులో వస్తున్నాయి కాబట్టి ఆ సినిమాలన్నింటినీ మీరు వీలైనంత వరకు చూసి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద టీమ్ థ్యాంక్స్ నీలం కల్చరల్ సెంటర్ థ్యాంక్స్ వానమ్ ఆర్ట్ ఫెస్టివల్ థ్యాంక్ యూ వెరీ మచ్